Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో మోడీకి థ్యాంక్స్ చెప్పడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్. ఏపీలో రాజకీయం ఇప్పుడు మారుతోంది. 2014 నాటి పొత్తులు తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా పాత మిత్రులు అంతా కలిసి ఏపీలో వైసీపీని ఢీకొట్టాలని తెర వెనక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ సంగతి పక్కన పెడితే జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఒకటి ఇప్పటికే ఇచ్చేశారు. దీంతో అధికార వైసీపీ కూడా తన రూట్ మార్చేసింది. ఏపీలో మూడు పార్టీలు ఈసారి కలవకుండా చేయాల్సినవన్నీ ఆ పార్టీ చేస్తుందని అంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మైత్రిని ఆపలేరు. కానీ వారి పొత్తులతో రెండు పార్టీల కేడర్ మధ్య అసంతృప్తి ఏర్పడేలా చేయగలిగితే గ్రౌండ్ లెవెల్లో ఆ పొత్తు చిత్తైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇలా పూర్తి కాగానే అలా వైసీపీ నేతలు తగులుకున్నారు. టీడీపీ పలకీ మోయడానికి జన సైనికులు రెడీ కండి అంటూ పిలుపునివ్వడమూ జరిగింది. ఇక టీడీపీ తమ్ముళ్లకు కూడా పొత్తు వల్ల సీట్ల అవకాశాలు తగ్గి చిత్తైపోతారు అని మరో ప్రచారం కూడా సాగుతోంది. సరే, వీటి ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉన్నా కీలకమైన పార్టీ బీజేపీ కలవకపోతే ఈ కూటమికి పెద్దగా ఆకర్షణ ఉండదని అంటున్నారు. దాంతో బీజేపీ వైపు నుంచి నరుకు రావడానికి వైసీపీ తయారుగా ఉందని అంటున్నారు. కేంద్ర స్థాయిలో బీజేపీతో వైసీపీ అనధికార మైత్రి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో చూస్తే బీజేపీలో ఉన్న వర్గాలు కూడా ప్రో వైసీపీ ప్రో టీడీపీగా ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో ఇళ్ల పట్టాల గురించి మాట్లాడే సందర్భంలో ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఏపీలో 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, ఇది మహాయజ్ఞమని, దీనిని పాడు చేయాలని టీడీపీ చూసిందని జగన్ ఆరోపించారు. ఇదే టైంలో ఇంతటి స్థాయిలో ఏపీలో ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపడుతున్నామంటే దానికి కేంద్ర సహకారం కూడా ఒక కారణమని చెప్పారు. అందుకే ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజానికి చాలా కాలంగా ఏపీ బీజేపీ నాయకులు ఇదే మాట అంటున్నారు. ఏపీలో కడుతున్న ఇళ్లలో కేంద్రం ఓటా కూడా ఉందని సోము వీరాజు వంటి వారు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ వైసీపీ మాత్రం జగనన్న ఇల్లు అని ప్రచారం చేసుకుంటుందని కూడా విమర్శించారు. ఇప్పుడు ఏకంగా జగనే కేంద్రం కూడా సహకరించబట్టే ఏపీలో ఇళ్ల నిర్మాణం సాగుతోందని సభలో చెప్పారు. ఒక విధంగా ఇది బీజేపీ నేతలకు ఆనందం కలిగించే విషయమే. అదే టైంలో ప్రధాని మోడీతో జగన్ రిలేషన్స్ బాగున్నాయని చెప్పేందుకే ఈ థ్యాంక్స్ అని కూడా విశ్వసిస్తున్నారు. దీనికంటే ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చినప్పుడు కూడా సభాముఖంగా జగన్ ఏపీలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ మధ్య అనంతపురంలో జగన్ అంటే ప్రధాని మోడీకి సొంత బిడ్డలు చూసుకుంటారు అని చెప్పి వైసీపీని ఖుషి చేశారు. వీటికి కొనసాగింపుగా అన్నట్టుగా జగన్ మోడీకి థ్యాంక్స్ చెబుతూ బీజేపీకి పొలిటికల్ గా కొంత మైలేజీ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ టీడీపీతో కలవకుండా ఆ పార్టీకి స్ఫూర్తి తెచ్చి ఇచ్చారని చెబుతున్నారు. చూడాలి మరి చివరికి ఏమవుతుందో.